కోవిడ్ వచ్చినటువంటి పేషెంట్లని చూస్తే వణికే రోజుల నుంచి ఇప్పుడు ప్రజల్లో కూడా చాలా మార్పు వచ్చింది ఇంతకుముందు చెప్పుకున్నాం తల్లిదండ్రుల్ని హాస్పిటల్కి తీసుకువెళ్తున్నారు భార్యని భర్త భర్తని భార్య తీసుకువెళ్తున్నారు బిడ్డలు తీసుకువెళ్తున్నారు ఇదివరకటికి మళ్ళీ భయపడి వదిలేసి పారిపోవట్లేదు ఇప్పుడైతే చూస్తున్నారు దానివల్ల వీళ్ళు సఫర్ అవుతున్నా సరే వెళ్తున్నారు అంటే మానవత్వం వదులుకోవట్లేదు అన్నటువంటి ప్రస్తావన తెచ్చు అదే సందర్భంలో ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ అనిల్ యాదవ్ తాజాగా ఆయన అభినందించాల్సినటువంటి విషయం ఏంటంటే కిందసారి ఈ కోవిడ్కి సంబంధించినటువంటి లక్షణాలు ఇంట్లో ఒకళ్ళకి వస్తే మిగతా వాళ్ళని క్వారంటైన్కి పంపించేవాళ్ళు కదా ఆ క్వారంటైన్ సెంటర్లకు వెళ్ళి చూసి వచ్చేవాళ్ళు అక్కడ ఆయనకు కూడా వచ్చింది సరే ఈ ట్రిప్పు అందుకనే ఆగుతారేమో అంటే లేదు డైరెక్ట్గా కోవిడ్ పేషెంట్ల వార్డుల్లోకి వెళ్తున్నారు కోవిడ్ వార్డులోకి వెళ్ళి నేరుగా కలిసి అక్కడ వాళ్ళ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుంటున్నారు ఆక్సిజన్ సరఫరా ఇంజెక్షన్లు కోవిడ్ పేషెంట్ విషయంలో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ని ఎక్కడికి అక్కడ చెక్ చేస్తూ వచ్చారు కోవిడ్ అడ్మిషన్ బ్లాక్ని ముందు బ్లాక్కి మార్చాలని కూడా అధికారులకు ఆదేశించడం అనేటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం నెల్లూరు జిల్లాలో ఓపెన్గా ఇలా తిరుగుతున్నటువంటి పర్సన్ కింద ఆయన కనబడుతున్నారు అలాంటి తెగింపు అనేటువంటిది చాలా పరిమితంగా ఉంటుంది అంటే అణగారిన వర్గాల నుండి బీసీ ఎస్సీ ఎస్టీలు ప్రజాప్రతినిధులు అయితే ప్రజలకి ఏదో చెయ్యాలన్నటువంటి తపన ఎక్కువగా ఉంటుంది తెగించి పనిచేస్తారు కష్టపడతారనడానికి సజీవ సాక్ష్యం ఆయన